కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కొంగు బంగారంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం భారీగా పెరిగింది గతంలో ఎన్నడూ లేనంతగా గడిచిన నెలలో భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారు వైకుంఠాధిపతిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొంటున్న ఏడుకొండల స్వామిపై భక్తులు తమ భక్తితో పాటు విశ్వాసాన్ని చాటుకుంటున్నారు అందుకు నిదర్శనమే స్వామివారి హుండీ ఆదాయం కొండకు వచ్చే లక్షలాది భక్తుల కోరిన కోరికలు తీరడంతో స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు ఆ విధంగా గడిచిన నెలలో స్వామివారి హుండీలో వేసిన కానుకలు అక్షరాల నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు సమకూరింది గతంలో నెలకు సుమారు వంద కోట్లలోపు వచ్చే ఆదాయం నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో వచ్చినట్లుగా టీటీడీ పేర్కొంది స్వామివారి హుండీ ఆదాయం చూస్తుంటే ఇప్పటి రాబోయే ఏడాది కేవలం హుండీ ఆదాయమే పదిహేను వందల కోట్ల రూపాయలు దాటిపోతుందని అంచనా వేశారు ఈ ఏడాదిలో గడిచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి జూలై నెలలో హుండీ ఆదాయం గణనీయంగా వచ్చింది నూట ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో నిలవగా నవంబర్ నెలలో నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయల హుండీ కానుకలతో రెండో స్థాయి రికార్డు దక్కించుకుంది కరోనా తర్వాత కొండపైకొచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ప్రతిరోజు డెబ్బై వేలకు పైగా ఉండడం నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం ప్రతిరోజు లభిస్తుండటంతో ఈ స్థాయిలో హుండీ ఆదాయం సాధ్యమవుతోందని టీటీడీ పేర్కొంది ఇటీవలే భక్తులు సమర్పించుకున్న తలనీలాల ద్వారా కూడా టీటీడీకి భారీగా ఆదాయం వచ్చింది ఇరవై ఒక్క వేల కిలోల బరువున్న తల వెంట్రుకల్ని ఆన్లైన్లో వేలం వేయగా నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలొచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న నానుణ్ణి నిజం చేస్తోంది తిరుమల శ్రీవారి సన్నిధి రోజూ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానంగా వెలుగొందుతోంది భక్తుల వస్తి సౌకర్యాల కల్పనకు అవసరమయ్యే ఖర్చులతో పాటు హుండీ కానుకలు ఉచిత అన్న ప్రసాదం అవసరమయ్యే నిధుల్ని భక్తులు కానుకల రూపంలో సమర్పించుకుంటున్నారు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని టీటీడీ తిరుమలతో పాటు మరికొన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తోంది స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోతున్నాయి సర్వదర్శనానికి సుమారు ఇరవై గంటల సమయం పడుతోంది వారాంతపు రోజుల్లో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది